మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ ఈ ఈ వీడియోలో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అసలు ఈ ఎలిమెంట్స్ని మనం క్లాసిఫై చేయాల్సినటువంటి అవసరం ఏంటని చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ సెంచరీలో మనకి ఓన్లీ థర్టీ వన్ ఎలిమెంట్స్ మాత్రమే ఫైన్ చేయడం జరిగింది వేరే ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్కి మనకి ఆ ఎలిమెంట్స్ యొక్క నెంబర్ కాస్త డబల్ అవ్వడం జరిగింది అంటే సిక్స్టీ త్రీ ఎలిమెంట్స్ అనేవి కనుక్కోవడం జరిగింది ప్రెసెంట్లో ప్రెసెంట్ చూస్తే మనకి అమౌంట్ వన్ ఎయిటీన్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఫౌండ్ చేయడం జరిగింది అందులో వన్ ఫోర్టీన్ ఎలిమెంట్స్ మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది వాటికి నేమ్ చేయడం జరిగింది ఫోర్ ఎలిమెంట్స్ అనే వాటికి ఇంకా నేమ్ అనేది చేయలేదు సో ఇలాగా మనకి ఈ మన టైం ఇంక్రీజ్ అవుతుంది కొద్దీ మనకి మనం ఫౌండ్ చేసే ఎలిమెంట్స్ కూడా డిస్కవర్ చేసే ఎలిమెంట్స్ కూడా నెంబర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో ఇలా ఈచ్ ఇలా ఇన్ని ఎలిమెంట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎలిమెంట్ని మనం స్టడీ చేయాలంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది సో ఈ ఎలిమెంట్స్ని ఒక కొన్ని గ్రూప్స్ కింద వాటి కింద కొన్ని క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్ చేయడం ద్వారా ఆ ఎలిమెంట్స్ని స్టడీ చేయడం అనేది ఈజీ అవుతుంది సో ఇలా ఈ ఎలిమెంట్స్ యొక్క ఇండివిజువల్ ప్రాపర్టీస్ని వాటిని స్టడీ చేయడానికి మనకి ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడం అనేది క్లాసిఫికేషన్ చేయడం జరిగింది ఇలా ఈ ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడానికి చాలా మంది సైంటిస్ట్ కొన్ని కొన్ని టీరీస్ వాటిని ప్రపోజ్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డాబనీస్ ట్రయాడ్ లేదా డాబనీ టీరీ జాన్ అండ్ డాబనియర్ అనే సైంటిస్ట్ ఎయిటీన్ ట్వంటీ నైన్ ఇయర్లో మనకి ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్స్ వాటిని క్లాసిఫై చేయడానికి ఒక థీరీని అయితే ప్రపోజ్ చేయడం జరిగింది దాన్నే డావర్ని ట్రయాడ్ అంటాం ఈ క్లాసిఫైడ్ ఎలిమెంట్స్ ఇన్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ త్రీ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ ఇతను ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిలోని త్రీ త్రీ ఎలిమెంట్స్ కలిపి ఒక గ్రూప్ కింద క్లాసిఫై చేయడం జరిగింది ఆ త్రీ ఎలిమెంట్స్కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉండేలాగా అతను ఆ క్లాసిఫికేషన్ అనేది చేయడం జరిగింది సో దట్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ వాజ్ ద యావరేజ్ ఆఫ్ అదర్ టూ ఇప్పుడు ఇలా త్రీ ఎలిమెంట్స్ కింద త్రీ ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేసి అతను క్లాసిఫికేషన్ చేయడం జరిగింది ఇందులో ఉండే మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది మిగిలిన టూ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ యొక్క యావరేజ్కి ఈక్వల్ అవుతుందని ఇతను ప్రపోజ్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ప్రపోజ్ చేసిన గ్రూప్స్లో ఫస్ట్ ఈ గ్రూప్ చూసుకుంటే లిథియం సోడియం అండ్ పొటాషియం ఇందులో లిథియం యొక్క అటామిక్ వెయిట్ అనేది సెవెన్ సోడియంది ట్వంటీ త్రీ అండ్ పొటాషియంది థర్టీ నైన్ హియర్ అకార్డింగ్ టు నియర్ ద ఎలిమెంట్ ఆఫ్ ది ద ఎలిమెంట్ ద మిడిల్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ద దవరేజ్ ఆఫ్ అదర్ టూ సో ఈ సోడియం యొక్క అటామిక్ వెయిట్ అనేది లిథియం పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ యొక్క యావరేజ్కి ఈక్వల్ అవ్వాలి సో ఇది డాబనీట్ చెప్పిన డాబనీట్ ట్రయాడ్ లేదా డాబనేట్ థియరీ సో ఇలా త్రీ త్రీ ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ కి కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఇలా ఈ గ్రూప్ని ఒక ట్రయాడ్ అంటాం ట్రయాడ్ మీన్స్ గ్రూప్ ఆఫ్ త్రీ ఎలిమెంట్స్ ఇలా ఈ డాబనీ ట్రయాడ్కి ఇంకొక ఎగ్జాంపుల్స్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అండ్ కాల్షియం స్ట్రాన్షియం బేరియం ఇలా త్రీ త్రీ ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ కింద ఒక ట్రయాడ్ కింద కన్సిడర్ చేసుకొని ఇతను క్లాసిఫై చేయడం అనేది జరిగింది డాబనీర్ ఈ క్లాసిఫికేషన్ అంట అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ క్లాసిఫికేషన్ అంట చేయడం జరిగింది యాజ్ ఈ డాబనీ ట్రయాడ్ యొక్క లిమిటేషన్స్ అంటే ఈ డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే హీ కుడ్ నాట్ అరేంజ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ టు ట్రయాడ్స్ అంటే మనకు ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిలోని అన్ని ఎలిమెంట్స్ని ఈ డాబనీ ట్రయాడ్స్ కింద ఇలా సిమిలర్ సిమిలర్ ప్రాపర్టీస్ ఉండే ఎలిమెంట్ గ్రూప్స్ కింద అతను క్లాసిఫై చేయడం అవ్వలేదు ఎందుకంటే ఆ అటామిక్ వెయిట్స్ అనేవి మనకి అకార్డింగ్ టు డాబర్ని ఈ మిడిల్ అటమ్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ అనేది ఈ మిగిలిన అటామిక్ వెయిట్ యొక్క యావరేజ్ అవ్వాలి కానీ మిగిలిన ఎలిమెంట్స్ చూసుకుంటే ఏ గ్రూప్లో కూడా ఆ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ అనేవి అదర్ అటామిక్ వెయిట్స్ యొక్క యావరేజ్కి ఈక్వల్ అవ్వట్లేదు సో వాటి యొక్క ప్రాపర్టీస్లో కూడా డిఫరెన్స్ ఉంది సో హీ ఓన్లీ హీ ఓన్లీ బి ఏబుల్ టు అరేంజ్ త్రీ ట్రయాడ్స్ ఓన్లీ ఈ త్రీ గ్రూప్స్ని మాత్రమే అతను క్లాసిఫై చేయగలిగాడు మిగిలిన ఎలిమెంట్స్ని ఈ విధంగా ట్రయాడ్స్ కింద క్లాసిఫై అనేది చేయలేకపోయాడు ఇది డాబర్ని ట్రయాడ్స్ యొక్క లిమిటేషన్స్ కానీ మనకి ఈ క్లాసిఫికేషన్లో ఫస్ట్ వచ్చిన థీరీ అయితే మాత్రం ప్రౌడ్స్ హైపోటెసిస్ కానీ ఈ ప్రౌడ్స్ హైపోటైటిస్ అనే సై థీరీ అనేది మనకి ఫేమస్ కాలేకపోయింది బికాస్ ఈ థియరీ అనేది మనకి ఎలాంటి క్లాసిఫికేషన్ అనేది చేయలేకపోయింది కానీ అకార్డింగ్ టు దిస్ థీరీ ప్రౌడ్స్ కన్సిడర్డ్ హైడ్రోజన్ యాటమ్ యాజ్ ఫండమెంటల్ యూనిట్ ఫ్రమ్ విచ్ ఆల్ ది అదర్ ఎల్ యాటమ్స్ వర్ మేడ్ ఈ థిరీ ప్రకారం ప్రౌడ్స్ అనే సైంటిస్ట్ ఎయిటీన్ నాట్ ఫిఫ్టీన్లో హైడ్రోజన్ యాటమ్ని ఒక ఫండమెంటల్ ఎలిమెంట్ కింద ఒక ఫండమెంటల్ యూనిట్ కింద కన్సిడర్ చేశాడు ఆ హైడ్రోజన్ యాటమ్ నుంచే మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫామ్ అయ్యాయని ప్రౌడ్స్ అనే సైంటిస్ట్ ఈ టీడీ ద్వారా చెప్పడం జరిగింది దీన్నే యూనిటరీ టీడీ అని కూడా అంటారు కానీ ఈ టీడీలో ఎలాంటి క్లాసిఫికేషన్ అనేది చేయడం జరగలేదు సో ఈ థీరీ అనేది అంత ఫేమస్ కాదు దీన్ని ఈ థీరీ అనేది కన్సిడర్ కూడా చేయడు సో మనకి క్లాసిఫికేషన్లో ఫస్ట్ టీడీ ఏదని చెప్పుకుంటామంటే డామినేట్రేడ్ అని చెప్పుకోవచ్చు సో ఈ వీడియోలో డామినీ ట్రాడ్ గురించి తెలుసుకున్నాం మన నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ ఫర్దర్ థియరీస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు